జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ పోర్టుల్లో కూడా వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నట్టున్నాడు తెలంగాణకి. తెలంగాణలో కూడా తన పార్టీని, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెలంగాణకి ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది వేరే అంశం అనుకోండి. మానవ వనరులే పెద్ద ఆస్తి అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు మానవ వనరుల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. ఈ సమాజం పేదరికం నుంచి బయటపడాలని, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్వశక్తులు 5 సంవత్సరాలు ఒడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మంట కలిపేసేటటువంటి కార్యక్రమం, వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేటటువంటి కార్యక్రమం. మీరు చూసినట్లయితే మానవుడికి విద్య, వైద్యం ఈ రెండూ సక్రమంగా ఉంటే చాలా వరకు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్య మీద, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, విద్యలో నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటినీ కూడా బాగు చేసే కార్యక్రమం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాఠశాలలన్నీ కూడా శిథిలావస్థకు వెళ్లిపోయాయి, ప్రైవేటు కాలేజీలు దోచుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు ప్రైవేటు పాఠశాలలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలను ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసి ప్రతి పేదవాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన పద్ధతుల్లో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, విద్యకు సంబంధించి ప్రతి వాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ప్రతి వారు విద్యను అభ్యసిస్తేనే వారు పెద్దవారైన తర్వాత సంపాదన చేసుకోగలుగుతారు, సమాజం బాగుపడుతుందని భావించి అనేకమైన పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, తల్లులు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారు, దాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కాపీ కొట్టి తల్లికి వందనం అన్నాడు. అమ్మఒడి బాయ్, తల్లికి వందనం, జియో ఇచ్చారు MS 29, జియో నెంబర్ MS 29, అమలు లేదు. అదేమంటే మీనమేషాలు లెక్కేస్తున్నారు, ఎప్పుడు దాన్ని మళ్ళా ప్రారంభిస్తారో తెలియనటువంటి ఒక క్రియేట్ చేశారు, ఒక అస్పష్టతను క్రియేట్ చేశారు విద్యాశాఖ మంత్రి గారు కూడా. అదేమంటే నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దానితో పాటుగా విద్యాదీవన, వసతిదీవన, పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకి గోరుముద్ద, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన విద్యలో మార్పులు తీసుకొచ్చి ప్రతి వాడు చదువుకోవాలని భావించి చిత్తశుద్ధిగా ఆయన పనిచేసినటువంటి కార్యక్రమం, వాడన్నిటికీ తిరోధకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇప్పుడు 2 మాసాలు నిండి 3వ మాసంలో ప్రవేశించేసరికి అన్ని మూలన పడేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా వైద్య రంగంలో అయితే మీ అందరికీ తెలుసు, కనీ విని ఎరుగని మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వైద్యం ప్రతి వాడికి అందితే వాడి ఖర్చు తగ్గుతుంది, ప్రభుత్వం వైద్యశాలల్లో ఉచితంగా వైద్యం అందాలని భావించి మరి విలేజ్ క్లినిక్లు కానీ, అర్బల్ క్లినిక్లు కానీ, PHCలు కానీ, CHCలు కానీ, ఏరియా ఆసుపత్రులు కానీ, జిల్లా ఆసుపత్రులు కానీ, దానితో పాటు టీచింగ్ ఆసుపత్రుల్లో సమూలమైన మార్పులు తీశారు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు, ఇంకా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పనులు మొదలు పెట్టారు. దానిలో 5 ఎట్నైతే పూర్తి చేశారు, సుమారుగా 750 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేటటువంటి అవకాశం కల్పించారు. ఈ ఏడాది అయితే ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 5 కొత్త కాలేజీలు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు. దానితో పాటు ఆరోగ్య సురక్ష, మన ఇంటికి వచ్చి అన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చేటటువంటి కార్యక్రమం పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిత్తశుద్ధితో పనిచేశారు. విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ఎందుకంటే
కాంపిటీషన్స్ తట్టుకోవడానికి వరల్డ్ వైడ్గా మన తెలుగు వారు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వెళితే చివరికి టోఫిల్ శిక్షణను కూడా తీసుకొస్తే ఆ టోఫిల్ శిక్షణ కూడా రద్దు చేసేటటువంటి పరిస్థితి, ఇవాళ ఇంగ్లీష్ మీడియం కూడా తిరోధకాలు ఇచ్చేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. కాబట్టి ఇలా ప్రతి పథకాన్ని నీరు కాచేసి ఆయన ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టలేనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ అన్ని పథకాలు ఎగ్గొట్టేసి ఇవాళ రేపు అనుకుంట బహుశా రేపేమో గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, ఆ తర్వాత అన్ని చోట్ల అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. మొత్తం మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటము ఏదో 10 మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో? పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి, ఒక 300 మందికో 400 మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు. ఇది చాలా అన్యాయమని మనం చేస్తున్నాం. ఏదో 10 మందికో 20 మందికో లేకపోతే 100 మందికి పెడతారు, 300 మందికి పెడతారు, ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమమే నేను చూశాను. 300 మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారండి, 5 రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 5 రూపాయలు తీసుకుని ఒక 300 మందికో 400 మందికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు. అన్నా క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ఎలా జరిగాయో, అన్నా క్యాంటీన్లో ఎంత అవినీతి జరిగిందో కొత్త కాదని మనం చేస్తున్నాం. నాకు తెలుసు, అప్పుడు మీరు చూసినట్లయితే 2014-15లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల వ్యవహారం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. వాటిలో చిత్రం ఏంటంటే 203 అన్నా క్యాంటీన్లో 114 అన్నా క్యాంటీన్లు ఊరుకు దూరంగా ఎక్కడో మూలన స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేసే కార్యక్రమం చేశారు. జనరల్గా ఎలా చేస్తారు అన్నా క్యాంటీన్లు, 10 మంది పోగే చోట బస్ స్టాండ్లోను లేకపోతే మరొక చోట మంచి సెంటర్లోను పెట్టి అక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. అలా కాదు, అన్నా క్యాంటీన్ కట్టడం, ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వడం, లేదా అన్నా క్యాంటీన్లో ఫుడ్ వండటం, దానిలో అవినీతి చేయటం, దీనికే పరిమితం అయిపోయింది కాబట్టి స్థలాలు ఎక్కడైనా పర్వాలేదు అని ఊరికి దూరంగా మానవ సంచారం తక్కువగా ఉండే చోట్ల అన్నా క్యాంటీన్లు కట్టేసే స్థలం ఎక్కడ దొరికితే అక్కడ అన్నా క్యాంటీన్లు కట్టేయండి అనేటువంటి పద్ధతుల్లో. దీనికి 76.22 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నిజానికి ఇంత కాదు, ముందేమో 17.3 లక్షలతో నిర్మించాల్సి ఉంటుంది అని ముందు టెండర్లు పిలుస్తారు. ఆ బిగిన అయిన తర్వాత కాదు కాదు కాదు, ఇది ఇప్పుడు బాగా ధరలు పెరిగిపోయాయి కాబట్టి వీటిని పెంచాలి అని వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం చేస్తారు. దాంతో ఏం చేస్తారంటే 2010 చొప్పున చేయాల్సిన దాన్ని మళ్ళా చదరపు అరుగురికి 2010 2100 అని నిర్ణయించారు ముందు. తర్వాత 4585 రూపాయలు పెంచేశారు ఒకసారిగా కాంట్రాక్టర్కి. పెంచేసి అదనంగా 17,030 లక్షలు ఇవ్వాల్సింది, దాన్ని పెంచేశారు. పెంచేసి 76.22 కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు. దీనిలో 53.33 కోట్లు పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించారంటే ఎవరైతే కట్టారో వాళ్ళకి అదనంగా ఇచ్చేటటువంటి పరిస్థితి చేసి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసి దీనిలో 31.11 కోట్లు అదనంగా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసి దీనిలో డబ్బులు గాజేసేటువంటి కార్యక్రమం. ఎవరైతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు నిర్మాణం చేశారో అది కూడా వాళ్ళకు తెలిసినటువంటి కార్యకర్తల చేత కట్టించుకొని దానిలో అధికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి షోకులు, రాపర్ షోకులు చేశారు ఇంటీరియర్స్ అని చెప్పేసి. దానికి 8.98 లక్షలు ఒక్కో దానికి ఖర్చు పెట్టి దానికి 18.72 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు అనేటువంటివి అవినీతి కూపాలుగా మారిపోయాయి ఆ రోజుల్లో. దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదువుతా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా. అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణంలో విపరీతమైన దోపిడీ కార్యక్రమం చేసి డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన దానిలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే అన్నా క్యాంటీన్ ఫుడ్ల దగ్గర కూడా చాలా అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసే కార్యక్రమం
చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం మనం, ఎవరికి ఇచ్చారయ్యా మీరు అంటే, సరే అక్షయ పాత్రకి ఇస్తే అది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ, దాన్ని ఏం తప్పు పట్టరులా. అక్కడ ఎంతమందికి ఇచ్చారు అక్షయ పాత్రలో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు బయట వాళ్ళకి, దానిలో వివరాలు లేవు. అంతా గూడు పొడానిలాగా చేరి చేసేస్తున్నారు. అదేమంటే ఏదో పార్టీ తరపున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా. అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడి కూలి వేశారు పైనుంచి కింద దాకా. తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, ఒక ఎలా చూపించారు, చూపించే ఇదిగో చూడండి, వర్షం తీ ఒకసారి. వర్షాలండి, అన్ని జిల్లాలు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చదంగా పులిమేశారు. అన్నా క్యాంటీన్ అన్నారు పచ్చదంగా వేసారు. ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా, లేక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారాయణ పెట్టుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులు ఏదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీల్లేదని. వైకాపా రంగులు వేయడం దారుణం, ఇది చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు అచ్చెం నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వైకాపా రంగులు వేయటం దారుణమే, మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా? మీరు అధికారంలోకి వస్తే మీద దగ్గరగా ఉన్న రంగులు వేశామని చెప్పేసి గందరగోళం చేశారు. వాళ్ళ పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులాగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే నాకు అనుసరిసలు అయితే చూశాను నేను, ఒక పంచాయతీ ఆఫీసు మొత్తం పచ్చరంగు పులిమేశారు. సరే అక్కడ ఎవరో పులిమేరో లోకల్ లేడంటే అనుకోవచ్చు, ఇదేంటిది అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూటో రెండు పూటలో భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో, చదువు వైద్యం అందించడం ద్వారా పేదవారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారో, అవన్నీ వదిలేసి పేదవారిని మరింత పేదవాడిగా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు